రెండు గంటల నలభై నిమిషాల నిడివితో యుఎస్ సర్టిఫికేట్తో వచ్చిన సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో అఖిలే నాగార్జున జీ స్టూడియోస్ వాళ్ళ నిర్మాతలుగా వ్యవహరించినటువంటి సినిమా. అనుప్ రూపెన్ సంగీతంతో వచ్చిన బంగారరాజు సో గాడు మళ్ళీ వచ్చాడు అనేది క్యాప్షన్. సో కృతి శెట్టి హీరోయిన్గా నడిచే ఈ సినిమాలో ప్రధాన భూమికను అఖిలే నాగార్జున మరియు రమ్యకృష్ణ తెరను పంచుకోగా అఖిలే నాగ చైతన్య మెయిన్ ఇంపార్టెంట్ రోల్లో నటించడం జరిగింది. నాగేంద్రబాబు యముడిగా, దుబాసి మోహన్ చిత్రగుప్తుగా నటించినటువంటి ఈ సినిమాలో మిర్చి సంపత్తో పాటు చాలామంది నటనట్లు మెరిశారు. ఇక కథగా వస్తే సోగ్గాడి చిరునాయన సినిమాకి సీక్వెల్గా వచ్చిన సినిమా ఈ బంగారరాజు. అందులో బాగా హిట్ అయిన క్యారెక్టర్ బంగారరాజు. బంగారరాజుగా నాగార్జున అందులో మీరు వచ్చిన విషయం తెలిసి అయితే చిన్న బంగారరాజుగా ఈ సినిమాలో నాగ చైతన్య నటించగా పెద్ద బంగారరాజు స్వర్గలోకముకు వెళ్ళడం దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత ఆత్మగా వచ్చి పోయి ఈ రకంగా ఉంటుంది. అయితే నాగార్జున ఇందులో ద్విపాత్రాలు చేయడం విశేషం. నాగార్జున అంటే నాగ చైతన్య తండ్రిగా నాగార్జునే, తాతగా కూడా నాగార్జునే. సో అక్కడ రమ్యకృష్ణ కూడా చనిపోయి ఆమె కూడా స్వర్గలోకానికి రావడం, అక్కడ రంభా ఊర్వశి మేనకల వేదిక కూడా ఒక హీరోయిన్ నటించింది. అందులో రంభా ఊర్వశి మేనకలు ఒక ఆవిడ వేదిక. సో అక్కడ డ్యాన్స్ చేస్తున్నటువంటి నాగార్జున ప్రశాంతతను భగ్నం చేస్తూ ఇక్కడ రమ్యకృష్ణ కూడా ఎంటర్ అవుతుంది అక్కడ. అట్లాగే జాతిరత్నాలు కథానాయిక వచ్చేసి అబ్దుల్లా ఇందులో ఒక పాటలో మెరిసింది. ఆ పాట చాలా క్లిక్ అయింది. ఆ సాంగ్ ఒక సమ్ ఐటమ్ సాంగ్ లాగా అనిపించింది ఆ సాంగ్, కానీ బాగుంది ఆ పాట. సో దానికి మరి టీవీ అతను డ్యాన్స్ మాస్టర్గా వ్యవహరించడం జరిగింది. ఇది కాకుండా ఇంకా సినిమాలో పాటలన్నీ కూడా నయనానందకరంగా వినడానికి కూడా శ్రవణానందకరంగాను అటు నయనానందకరంగాను ఉండడం విశేషం. అనూప్ రూపెన్స్ బాగా కష్టపడ్డాడు ఈ విషయంలో. ఇక కథగా వస్తే ఇది ఒక జానపద విఠలాచార్య సినిమా టైప్ సినిమాగా చెప్పుకోవాలి. సో ఒక డిఫరెంట్ సబ్జెక్టుగా చేశారు. కొంచెం నేలవిడిచి సామ్ చేసిన కథ అయినా దీన్ని రాసినటువంటి దర్శకుడు కురసాల మరియు సత్యానంద్తో కలిపి అతను ఈ సినిమా చేయడం జరిగింది. అతని మొదటి ప్రయత్నం హిట్ సూపర్ డూపర్ హిట్ కొట్టింది సోగ్గాడి చిరునాయన రూపంలో. అనసూయ, నాగార్జున, తర్వాత లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ తదితరులు స్టారింగ్తో వచ్చినటువంటి ఆ సినిమాలో అనుష్క స్పెషల్ రోల్ చేయడం జరిగింది. సో అదే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలకి ఈ సినిమా రెండో సినిమా. మరి ద్వితీయ విఘ్నము జరిగేటువంటి ప్రమాదం నుంచి ఈ సినిమా తప్పుకుందంటే కారణం ఇది సరైన సమయంలో రిలీజ్ చేయడం. అందుకే రిలీజ్ టైం కూడా చాలా కరెక్ట్ ఇంపార్టెంట్ భూమికను పోషిస్తుంది సినిమా సక్సెస్లో ఫెయిల్యూర్లోను. కరెక్ట్ టైంకి రాధేశ్యాము వెనక్కి వెళ్ళిపోవడం, త్రిబుల్ ఆర్ కూడా వెనక్కి వెళ్ళిపోవడం, తర్వాత వస్తారనుకున్న భీమ్లా నాయక్ కానీ తర్వాత సర్కార్ వారి పాట లాంటి సినిమాలు లేకపోవడం, రౌడీ బాయ్స్ సూపర్ మచ్చి లాంటి హీరో లాంటి చిన్న సినిమాల మధ్యన బంగారరాజు ఒక ఆణిముత్యంగా వెలిగింది. ఎందుకంటే ముందు క్రేజ్ సృష్టించుకుంది. ఎందుకంటే స్టార్డమ్ ఉన్న సినిమా ఇది ఒక్కటే. ఇటు హీరో సినిమాలో వచ్చేసి వరుసతో హీరో నటిస్తుండగా, పొలిటికల్ వారసుడు హీరోగా నటిస్తుండగా, రౌడీ బాయ్స్లో శిరీష్ కుమారుడు హీరోగా నటిస్తుండగా, సూపర్ మచ్చి వీళ్ళంతా కూడా స్టార్డమ్లు లేని సినిమాలతో, ఇప్పుడు నాగార్జున నాగ చైతన్య కాంబినేషన్లను నాగార్జున ద్విపాత్రాలతో అద్భుతంగా మెరిసినటువంటి కమర్షియల్ సినిమా కావడంతో ఫ్యామిలీస్ అన్నీ ఆటోమేటిక్గా ఈ సినిమా వైపే మొగ్గాయి. సో దాంతో 14 జనవరి 2022 విడుదలైన ఈ సినిమాకి మళ్ళీ 21 దాకా ఎటువంటి పోటీ లేదు. 21న కూడా సరైన సినిమాలు కనబడట్లేదు దరిదాపుల్లో. సో కాబట్టి 2 వారాలు ఈ సినిమాకి ఎట్లా ఉన్నా టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రావడం గ్యారంటీ. సినిమాగా చెప్పుకుంటే మాత్రం యావరేజ్ సినిమానే, పెద్ద అద్భుతమైన సినిమా అని చెప్పలేము. కాకపోతే ఆ రిచ్నెస్, తర్వాత వినోదం ప్రధానంగా వాళ్ళు మేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా జాతిరత్నాలు కథానాయికతో చేసినటువంటి సాంగ్ కానీ, తర్వాత కథానాయకులు అందరితో చేసినటువంటి సాంగ్స్ కృతి శెట్టి అందాలు కానీ ఈ సినిమాకి అసెట్ అయ్యాయి. ఆమె సర్పంచ్ పాత్ర కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా కామెడీ పరంగా వర్కౌట్ అయినట్టే అనిపిస్తుంది. ఇక రావు రమేష్, మిగతా మిర్చి సంపత్, వీళ్ళందరూ కూడా విలడిని పండించే ప్రయత్నం చేశారు. ట్విస్ట్ కూడా పెట్టారు. ఇందులో 2 ట్విస్టులు ఉన్నాయి. ఆ 2 ట్విస్టులు చూస్తేనే బాగుంటుంది స్క్రీన్ మీద. విధి విధాత తలుపులాగా మనకు ఇంటర్వెల్లో ఇచ్చి దాన్ని విరామం కింద మార్చారు. విధి విధాత రాత అని చెప్పించి విరామం దాంట్లోంచి అక్షరాలు తీసుకున్న విధానం బాగుంది. అలాగే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఒక స్క్రీన్ ప్లే, ముఖ్యంగా ఇది సత్యానంద్తో అటు సీనియర్ రైటర్ అయిన ఎన్నో చిరంజీవి సినిమాలకు రచన చేసినటువంటి సత్యానంద్ కూడా సహారచయితగా చేశాడు కాబట్టి ఆయన అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది బాగా.
డైలాగ్స్ కూడా క్రిస్పీగా ఉండి బాగా మంచి పంచ్ డైలాగులతో సినిమా ఆద్యంతం కూడా వినోదం అందించేటువంటి ప్రధాన ఉద్దేశంతో కథ సాగింది ముందుకు. అయితే కథ సాగిందంటే సాగింది కూడా, అయితే సాగింది అయినా కూడా ఆ విజువల్ బ్యూటీ ఏదైతే ఉందో పల్లెటూరు అందాలు కానీ డ్రోన్ షాట్స్ తర్వాత కెమెరా ఇవి అవన్నీ కూడా కొంచెం సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళి నిలబెట్టాయి. సినిమాని వినోదపరంగా మనకి ఎక్కడ కూడా తక్కువ అనిపించకుండా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ చేసింది. గత సినిమాల వాళ్ళు శివ లాంటి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి ఘన చరిత్ర గల అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుంచి జీ స్టూడియోస్ లాంటి ప్రతిష్టాత్మకమైన సినిమా సహ నిర్మాణంలో వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులు అనుకున్నంత లేకపోయినా కూడా పండుగ సీజన్లో ఇప్పుడు సంక్రాంతికి ఒక రకంగా హీరోగా నిలబడ్డ సినిమా అని చెప్పుకోవాలి సినిమా. సో ఓవరాల్గా వినోదపరంగా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది సినిమా. ఇక బొడ్డు మీద చేయి పెట్టి హీరోని తడవడం లాంటి శృంగార సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. వెన్నెల కిషోర్ పాత్ర కొంచెం ఫస్ట్ టైం కొంచెం వృద్ధ ఛాయలు ఉన్నటువంటి పాత్రని ఆయన పోషించేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఓవరాల్గా ఆమెని అంటే బొడ్డు మీద కృతి చెట్టి బొడ్డు మీద చేయి పెట్టి కడుపును తడవడం లాంటి కొన్ని చిలిపి సన్నివేశాలు ఉన్నాయి. అయితే నాగార్జున చాలా యాక్టివ్గా డ్యాన్స్ చేయడం, యాక్టివ్గా యాక్ట్ చేయడం, రమ్యకృష్ణ కూడా అంతే గ్లామర్గా ఈ ఏజ్లో కూడా అంత అందంగా కనిపించడం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రధాన హీరోయిన్ రమ్యకృష్ణ అని చెప్పాలి. ఎంత కృతి శెట్టి మీద సినిమా తీసుకెళ్లాలని చూసినా కూడా మనకు రమ్యకృష్ణ అందాలే మనకు నిండుగా కనబడతాయి కళ్ళ నిండా. సో అట్లాగా రమ్యకృష్ణ క్యారెక్టర్ కానీ కృతి శెట్టి క్యారెక్టర్ కానీ అట్లాగే నాగార్జున ఇంట్రడక్షన్లో ఇచ్చినటువంటి అక్కడ స్వర్గలోక సన్నివేశాల నుంచి వీళ్ళు చూస్తే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ పర్మిషన్ తీసుకొని రావడం ఇదంతా బాగుంది. కాకపోతే మన ఇంద్రుడు పాత్రని రవికాంత్కి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాంతం ఇంద్రుడికి మీసాలు ఉండవన్న చిన్న విషయాన్ని గమనించాలి. అతను దాన్ని బట్టి శుభవేళ సినిమా నుంచి పరిచయమైన ఆ నటుడిని మీసాలు తీయడం ఇష్టం లేక మీసాలతోటే హిందీ టైపు ఇంద్రుడిని చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నాగేంద్రబాబు ఉన్నంతలో హుందాగా చేశాడు. దుబాస్ మోహన్ కూడా చిత్రగుప్తుడి పాత్రకు ఒక సరైన ఛాయిస్గానే అనిపించాడు, బాగానే చేశాడు. ఉన్నంతలో పాత్ర నిడివి తక్కువైనా వీళ్ళ ఉనికిని చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా సినిమా అంతా విజయం మన వినోదం వైపు ఉంది కాబట్టి విజయం వైపు ఆటోమేటిక్గా వెళ్తుంది. పాటలు బాగున్నాయి, ఆడియో బాగుంది, సో డ్యాన్స్ కంపోజింగ్ అంతా బాగుంది. ఓవరాల్గా పండుగ సీజన్లో ఫ్యామిలీతో వచ్చినటువంటి వాళ్ళకి సంతోషం కలిగించడంలో మాత్రం ఎటువంటి ఇది లేదు. నాగుపాము ఎపిసోడ్ చాలా బాగుంది. స్టార్టింగ్లో ముఖ్యంగా చాలా అద్భుతమైన గ్రాఫిక్స్ కుదిరాయి. మళ్ళీ దాన్ని క్లైమాక్స్లో కూడా నాగుపాముతోటే ఎండ్ చేసి చేయడం బాగుంది. థింకింగ్ ఆఫ్ స్నేక్ అనేది ఆధ్యాత్మికం దానికి మిక్స్ చేసి చేశారు, అది బాగా క్లిక్ అయింది ఆ ప్రయోగం. సో మొత్తానికి ఏంటంటే ఆ విలువైన రాళ్ళు అక్కడ దేవుని దగ్గర తీసినటువంటి దాన్ని తీసుకొని దాని నేపథ్యానికి వాడుకున్నారు. ఏదైతే వజ్రాలు దేవుడి గుడిలోంచి వచ్చాయో అవి ఆ ఫ్లోలోంచి బయటపడి ఆ వరదలో కొట్టుకుపోయాయని చూపించారు. ఆ తర్వాత దాని మీద కథ నడిపించేటువంటి విధానం ఏదైతే ఉందో బాగుంది. కృతి శెట్టి సర్పంచ్గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఆ రకంగా వీళ్ళిద్దరికి రొమాన్స్ చేయాలని చెప్పి రమ్యకృష్ణ అడగడము, నాగార్జున వెళ్ళి కలిపేటువంటి ప్రయత్నం చేయడం, ఆ యువ జంట కలిపే ప్రయత్నం బాగుంది. నాగ చైతన్య లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా చేశాడు కాబట్టి అతని ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఈ సినిమా మీద పడుతుంది. అతని సక్సెస్ గ్రాఫ్కి ఈ సినిమా మరోసారి యాడ్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అద్భుతమైన సినిమా కాకపోయినా కూడా కమర్షియల్ హంగులతో ఒక రొటీన్ సినిమాగా వెళ్ళినా కూడా కళ్యాణ్ కృష్ణ కురసాల జనాల పల్స్ పట్టుకోవడంలో మాత్రం సఫలీకృతుడు అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా డిఓపి బాగుంది, మ్యూజిక్ అనుప్రిఫరెన్స్ మ్యూజిక్ ఇంప్రెసివ్గా ఉంది. ఓవరాల్గా ఎడిటింగ్ కూడా అంత బాగుండడంతో మంచి సెట్స్ అవి వేసి అంతా బాగుంది. కాకపోతే ఏంటంటే మరి కొంచెం ఆ దేవుళ్ళు ఇవి అన్నీ మిక్స్ చేయడంతో ఇది ఏ సినిమానా అంటే ఇది మైథలాజికల్ సినిమానా లేకుంటే సోషో ఫ్యాంటసీయా అర్థం కాకుండా కొంచెం ఆ మిక్స్లో వెళ్ళడంతో కొంచెం ఇప్పుడున్నటువంటి తరానికి ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి. దీనికి ఎందుకంటే పోటీ వచ్చి రౌడీ బాయ్స్ యూత్ సినిమా. సో కాబట్టి ఈ ప్రకారంగా ఆ పోటీ మినహాయిస్తే ఇక ఈ సినిమా స్టార్డమ్కి కానీ ఇప్పుడు రిలీజ్ అయిన టైం కానీ 100% ఈ సినిమా పెట్టిన పెట్టుబడి చక్కగా వసూలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్న సినిమా అని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్యం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరణ ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.